నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. పెంచిన పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువులు మందులు ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పెద్దపాడులోని నాయుడుగూడెం రోడ్లో పెట్రోల్ బంక్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్లాకార్డులు పట్టుకొని పెరిగే ధరలకు హద్దే లేదా, ఏలే వారికి బుద్ధే లేదా అంటూ నిరసన వ్యక్తం చేశారు. అధిక ధరలు అరికట్టాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీనివాస్, సిపిఎం నాయకులు లింగం కృష్ణారావు, షేక్ కరముల్లా, జి సురేష్, ముసునూరి కొండలరావు, రెడ్డి లక్ష్మణరావు, పిట్ట రహేల్, మేడేపల్లి దాసు, షేక్ మహమ్మదుల్లా తదితరులు పాల్గొన్నారు. 27 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన పరిస్థితి ఉన్నది. ఇంత దారుణంగా పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. అంటే పెట్రోల్ కంపెనీలకు లాభాల కోసం ఈరోజు ఈ ధరలు విపరీతంగా పెంచే పరిస్థితి కనబడతా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయని పేర్కొండి. ఇవాళ ఈ దేశంలో విపరీతంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేయడం చాలా దారుణం. ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయో దాని ఫలితంగా ఇవాళ నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది. ఇవాళ కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రంగా ఉండడంతో ఇవాళ ఉపాధి లేక ప్రజలందరూ తీవ్ర ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇవాళ నిత్యావసర సరుకు కూడా విపరీతంగా పెరిగిపోవడంతో చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. అంటే పెరిగే ధరలకు హద్దే లేదా, ఏలేవాడికి బుద్ధి లేదని ఇవాళ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల పేరుతో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచేస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణం. ఈ పెంచుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పేసి ఇవాళ సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ మందుల ధరలు కూడా బ్లాక్ మార్కెట్లోకి తీసుకెళ్లడం ద్వారా ఎరువు మందులు, అంటే ఏదైతే కరోనా ఈ నేపథ్యంలో మనం వాడుతున్న మందుల ధరలు కూడా విపరీతంగా పెంచేస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా నిత్యావసర సరుకులు కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి పెరుగుతున్న ఈ ధరలను అరికట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. దీంతోపాటు ఈరోజు కరోనాతో ఇబ్బందులు పడుతున్న ఏదైతే ఆదాయ పన్ను పరిధిలో లేని వారు ఎవరైతే ఉన్నారో, పేద కుటుంబాలకి ప్రతి పేద కుటుంబానికి 7,500 రూపాయలు ప్రతి నెల ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నాం. దీంతోపాటు ప్రతి వ్యక్తికి 10 కిలోల